अंगनवाड़ी वर्कर्स सेंटर राष्ट्र दादापु उद्योग पर्मनेंट कॉन्ट्रैक्ट मुनिसिपल कार्मिक अंदर रोड अंगनवाड़ी आशा वर्कर् अंगनवाड़ी टीचर अंदर रोड इलांट पैस्थ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది మేము ఎన్నికలైన తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నే రెగ్యులర్ చేస్తాం ఎవరో కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద పని చేయరు అలాగే అంగనవాడి వర్కర్లకి హెల్పర్లకి మినీ వర్కర్లందరం ఏం చేస్తాం అలాగే వీళ్ళకి వేతనాలు తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వేతనాలు పెంచుతామా అని చెప్పారు ఆ ఇలాంటి చెప్పి ఎన్నికలైన తర్వాత వాడ మల్లన్న అని చెప్పి బోర్డు మల్లన్న అని చెప్పి अतपतागले सदे राष्ट्र प्रभुत्म चाला दुर्मार्ग पनीवत्ति पे आ धरल विपरीत पेगे धरल तुटको आ जीताल तो जीवन चाल कष्ट ब्रतक लेकर रोड एम चार मरी एन कं वग्दा अमल से डिमेंड पद वेल रूपये तस्कना एवरी संक्षेम पथका अमल चेयट पद वेल रूपये అంట ఆశ వర్గాలకు 10 వేలు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు లేవు అంగన్వాడీలకు 10 వేలు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు లేవు ఆయమ్కి మినీ వర్కర్కి 7000 రూపాయలే అయినా సంక్షేమ పథకం లేదు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వేతనాలు పెంచకుండా ఎలా బ్రతకాలి ఈ 10000 రూపాయలతో నెలకు 10000 కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మంత్రులు గాని వీళ్ళ ఎవరైనా ఒక్క నెలల్లో 1000 రూపాయల తో 10000 రూపాయల తో బతుకుతున్న ఈ సిరుద్యోగుల్లాగా ఒక్క రోజు బతుకుతారా 10000 తో ఇళ్ళు 10000 తో ఒక్క రోజు బతుకుతారా అని అడుగుతున్నాం బ్రతకలేరు కదా మరి ప్రజలు నెల్లాళ్ళ ఎలా బ్రతుకుతారు వీళ్ళు ఒక్క రోజు బ్రతకలేని వాళ్ళు నెల్లాళ్ళ ఎలా బ్రతుకుతారు ఇంటింతలు కట్టుకోవాలి ధరలు ఎప్రతంగా పెంచేశారు ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని రకాల పన్నులు ధరలు ఎప్రతంగా పెంచేసి మీ చావు చావండి అంటే ఏం చేస్తారు అందుకనే రోడ్ల ఎక్కసిన పరిస్థితి వచ్చింది తిరోగమన పిఆర్సీ ఏ పిఆర్సీ అమలు చేసాడైనా పిఆర్సీ తిరోగమన మీరు ఉద్యోగులను అడగండి ఏ పిఆర్సీ చెప్తాడు డిఏలు ఎన్నాళ్ళు బకాయి ఉందో ఉద్యోగులను అడగండి చెప్తారు పెన్షన్ స్కీమ్ ఎలాంటిదో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని అంటున్నారు వాళ్ళు కానీ న్యూ పెన్షన్ స్కీమ్ అంటున్నాడు ఆయన న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటి కాబట్టి ఈ రోజున ఉద్యోగులను అడిగితే చెప్తారు పైగా రోడ్డు మీదకి రానివ్వట్లేదు కదా తీవ్రమైనటువంటి నిర్బంధం ఎంత దుర్మార్గమైనటువంటి నిర్బంధం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కూడా చూడకుండా ఇళ్ళల దగ్గర నిర్బంధించేస్తున్నటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లను ఎక్కడ మరీ అక్కడ అరెస్టులు చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం విధిస్తుంది తెలంగాణలో చూడని పరిస్థితి ఏమైందో అలాగే విరవీగాడు ఆయన కేసీఆర్ ఎలా విరవీగాడో ఈవేళ ఇంటికి పరిమితమయ్యాడు అదే పరిస్థితి తొందరలోనే మన రాష్ట్రం కూడా ఉంటుంది గత ఎన్నికల్లోనే ఉద్యోగస్తులందరూ జగన్ వైపే ఉన్నారు ఉద్యోగస్తులే గెలిపించారు జగన్ అని అంటున్నారు కదా మరి అది వాస్తవమే అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి నంబర్ మా ఇంటి అంటే మీ పెద్దన్న పెద్దన్నన వస్తానని ప్రతి ఇంటికి తిరిగి చేయ నెత్తి మీద పెట్టి నుదుటి ముద్దు పెట్టుకొని నేను మీ కష్టాల బాధలు అన్నీ నేను చూశాను విన్నాను నేను తిరిగాను పాదయాత్రలో కాబట్టి మీకు నేను హామీ ఇస్తున్నానంటే హామీలకి అందరూ కూడా పాపం ఒప్పుకొని వేస్తారు చేస్తాడు కదా అని వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు ధరల మీద ధరలు పన్నుల మీద పన్నులు కరెంటు బిల్లు ఏంటి ట్రూ అప్ ఛార్జీలు అంట ఎవడో కట్టేసి 2014 నుండి ఇప్పటి వరకు ఎందుకు కట్టాలి ఎంత దుర్మార్గంగా ఉంది వేళ అసలు బాలేదు పరిస్థితి ఇప్పుడు వల పోసుకొని ఎత్తుకోవడం అంటారు సానిత ఉంది కదా వల పోసుకోవడం ఎందుకు ఎత్తుకోవడం ఎందుకు కోళ్ళ రంగులన్నీ మాపిసేసారు రంగులు వేసేస్తే పిల్లలకు విద్య వచ్చేద్దా రాదు అక్కడ పాఠశాలలో పిల్లలకి విద్యార్థులకి సరిపడా ఉపాధ్యాయులు ఉండాలి కానీ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ ఏది ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎంత మంది రిటైర్ అవుతామన్నారు ఎక్కడైనా పోస్టులు ఫిల్ అప్ చేస్తున్నారా చదువుకున్న యువత ఈవేళ దొంగలు గాను రౌడీలు గాను గూండాలు గాను మారిపోతామన్నారు ఈవేళ ఏటీఎంల చోరీలు కానీ బ్యాంక్ చోరీలు కానీ
దోపిడీలు జరిగే పిల్లల్ని ఎవ్వడైనా అడగండి నేను బీటెక్ ఎంటెక్ అని చెప్తున్నారే అదే పేపర్ లేస్తారు క్రైమ్ రిపోర్ట్ ఇవన్నీ చూస్తుంది మీరు చూడండి అంటే ఈవేళ చదువు విద్య వైద్యం ఏవైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేకుండా ఈ రాష్ట్రం ఈ సమాజం ఏది బాగుపడదు నాడు నేడు అని చెప్పేసి నిధులు ఇచ్చేసి మీరు విద్యా కమిటీలు ఎవరైతే ఉన్నారో మీరు పంచుకు తినండి అని చెప్పడం వల్ల ఫలితం లేదు కానీ ఎంత ఎన్ని చేశాను మంచి చేశాను మళ్ళీ నేనే వస్తాను అని మాట్లాడను 75 గెలుస్తాను ఎప్పుడో కూడా నిన్న నిన్న ఓటమనే నేను ఒప్పుకుంటాను ఏంటి ఎవరో వాళ్ళ ఓటమని ఒప్పుకోరు కూలిపోయిన తర్వాత కేసీఆర్ నేను ఓడిపోతున్నాను అన్నాడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి అన్నాడు ఏమైంది 10 ఏళ్లు పాలించాడు ఇంటికి వెళ్లిపోయాడు అనక తిరిగి అదే పరిస్థితి వస్తది ఇప్పుడు మీ పక్షాన్ని పోరాడుతున్నాం అని చెప్పి ఎంతో మంది ఉద్యోగ సంఘ నాయకులు బయటకు వచ్చారు కదా మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు పోరాడుతున్నారా మళ్ళీ బయటకు వచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఎన్జీఓ సంఘాల నాయకుల ఎన్జీఓ సంఘం నాయకులు కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం కొనేసింది కొన్నవాళ్ళు పోయారు కానీ సిఐటిగా అలాగే కొంతమంది ఉన్నటువంటి సిఐటికి నమ్ముకున్న ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ నిఖరంగా నిలబడి పోరాడుతున్నాయి అలాగే యూటెప్ ఒక స్వతంత్ర సంఘం అది వాళ్ళు పోరాడుతూ ఉన్నారు పిఆర్సీ కోసం అలాగే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం వాళ్ళు నిజాయితీగానే పోరాడుతున్నారు అలాగే సిఐటిగా మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం సర్వశిక్ష అభియాన్ కానీ మున్సిపల్ కానీ అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే అన్ని సంఘాల కోసం సిఐటి నిఖరంగా నిలబడి పనిచేస్తుంది అభివృద్ధి మన రోడ్డు ఎక్కితే అభివృద్ధి అంటే తెలుస్తుంది అసలు ఎక్కడికక్కడ గుంతలు గంట ప్రయాణం చేయాల్సిన ప్రయాణం మొత్తం 3-4 గంటలు పడుతుంది అంత ఘోరంగా ఉన్న తర్వాత అభివృద్ధి ఎవరికి ఉంది కొంతమంది జేబులు నిండినాయి బడాబాబులు జేబులు నిండితే అదే అభివృద్ధి అంతే తప్ప సామాన్య మానవుడు ఎవడో అభివృద్ధి చెందలేదు ఇంకా దివాళా తీస్తున్నారు ఈవేళ నేను భరోసా ఇస్తున్నాను లేదా మహిళలకి 18 ఏళ్ళు దాటిలోకి అమౌంట్ ఇస్తున్నాను అమ్మఒడి ఇస్తున్నాను ఇవన్నీ చెప్తున్నారు కానీ ఓ పక్క జేబు చిల్లి పెట్టేసి ఎంత ఇస్తే ఏముంటుంది అదే పరిస్థితి కోఆర్డినేటర్గా ఎంఈ ఆఫీసులో చేస్తానండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మేము 3 నెలలుగా మాకు జీతాలు లేవు ఒకవేళ గవర్నమెంట్ జీతాలు రిలీజ్ చేసినా 3 నెలలు పెండింగ్ ఉంచడం 1 నెల రిలీజ్ చేయడం కానీ మేము మా ఫ్యామిలీస్ని ఎలాగా పోషించుకోవాలంటే మేము పొద్దుట 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం 6 అవుతుంది 7 అవుతుంది ఏ ఇతర సోర్సెస్ మాకు లేవు వేరే వెనకమ్మ వచ్చే మార్గాలు కూడా మాకు లేవు కానీ మేము దీని మీద ఆధారపడేటప్పుడు మేము ఎలా బతకాలి అదేవిధంగా 15% పిఆర్సీ పెరిగేటప్పుడు మాకు చాలా ద్రోహం జరిగింది సమరశిక్షలో పనిచేస్తున్న ఎవరికి కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదండి 23,000తోటే మేము మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం కాబట్టి మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే సంవత్సరానికి సరిపడిగా మాకు బడ్జెట్ ఒకేసారి రిలీజ్ చేయాలి అదేవిధంగా పిఆర్సీ అమలు చేయాలి అనగా మా శాలరీస్ని హైక్ చేయాలి అదేవిధంగా మేము రెగ్యులరైజేషన్ కోసం ఎప్పటి నుంచే పోరాడుతున్నాం అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా వేడుకుంటున్నామండి వీ నీడ్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్